हाई फ्रेंड्स, वेलकम टू एसके टाइम न्यूज़। फ्रेंड्स, एपी लो डवाक्रा महिलालकु संबंधी रुणमाफी अमौंट अयिते गनुक रिलीज़ चेयडम जरिगिंदि वैएसआर आसरा पथकं किंद। सो दीनिकि संबंधी चाला मंदि अयिते कामेंट चेस्तुन्नारु, इदि पर्सनल अकौंट लो पडुतुंदा लेदा लेदा डैरेक्ट गा ग्रूप अकौंट लो पडुतुंदा, तिरिगि मनं पर्सनल अकौंट कि एला ट्रांस्फर चेसुकोवाली ఒకవేళ, లేదా డైరెక్ట్గా మనకి పర్సనల్ అకౌంట్లో డైరెక్ట్గా అమౌంట్ అయితే పడుతుందా లేదా అని అయితే చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ముఖ్యంగా స్కిప్ చేయకుండా చూడండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారు ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే దయచేసి ఒక్క సెకండ్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే చేరుతుంది. అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి, అలాగే గవర్నమెంట్ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతిరోజు మన ఛానల్లో మీకు అయితే తెలియజేస్తున్నాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లో ఆల్రెడీ బటన్ ప్రెస్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో ప్రూఫ్ తో సహా మీకు చూపిస్తాను. ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. డ్వాక్రా మహిళలకు అయితే కనుక వైఎస్ఆర్ ఆసరా మూడో విడత రుణమాఫీ అయితే కనుక అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో చాలా మందికి ఇంకా అమౌంట్ అయితే పడలేదు, ఇంకా కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఎందుకు పడలేదు అని చూసుకున్నట్లయితే, మనకి వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి వారోత్సవాలు అయితే చేస్తున్నారు. 10 రోజుల పాటు వారోత్సవాలు అయితే చేస్తున్నారు. రెగ్యులర్ ప్రాసెస్ ప్రకారం డైరెక్ట్ గా వాళ్ళు రిలీజ్ చేసిన అమౌంట్ అయితే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారి గ్రూప్ అకౌంట్ లో ఈ అమౌంట్ అయితే పడుతుంది. పడిన తర్వాత బ్యాంక్స్ వాటిని వెరిఫికేషన్ చేసుకుని, ఎవరైతే మహిళలు గ్రూప్ లో 10 మంది ఉంటారు కదా, మీ గ్రూప్ కు ఉదాహరణకు 1 లక్ష రూపాయలు మీ గ్రూప్ తరఫున అమౌంట్ పడినట్లయితే 10 మంది సభ్యులకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున ఈ అకౌంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకుని పర్సనల్ అకౌంట్ కి అయితే కనుక పంపిస్తారు. మామూలుగా ఉండే ప్రాసెస్ అయితే ఇదే, కాకపోతే కొంచెం బ్యాంక్ సెలవుల వల్ల కొంచెం లేట్ అయినప్పటికీ ఇప్పుడు వారోత్సవాల పేరు మీద అయితే కొంచెం అమౌంట్ రావడం లేట్ అవుతుంది. ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక, మీ ఏరియాలో లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి, అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ ఆసరా ఉత్సవాలు అయితే నిర్వహించి ఆ గ్రూపులకు సంబంధించిన మహిళలందరినీ కూడా, అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, అలాగే కొంతమంది గ్రూప్ సభ్యులందరినీ కూడా ఆహ్వానించి అక్కడ వారోత్సవాలు అయితే చేస్తున్నారు. అలా చేసే వారోత్సవాల్లో మీకు మీ గ్రూపులకు సంబంధించిన చెక్కులు అయితే కనుక వారికి ఇండివిజువల్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రూపు ప్రెసిడెంట్ సెక్రటరీలు పిలిపించి ఆ గ్రూప్కి సంబంధించిన పర్సనల్ చెక్స్, అంటే ఎంత అమౌంట్ రిలీజ్ చేస్తున్నారో 100,000, 120,000 ఎంత అయితే ఉందో ఆ చెక్కులు అయితే కనుక డైరెక్ట్గా ప్రెసిడెంట్ సెక్రటరీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ చెక్కులు తీసుకొని తిరిగి మీరు బ్యాంక్ అకౌంట్, మీ గ్రూప్ అకౌంట్లో కనుక వేసుకున్నట్లయితే వారు బ్యాంకు వారు ఒకసారి ఆ వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీ పర్సనల్ అకౌంట్కి అయితే కనుక అమౌంట్ జమ చేస్తారు. దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను. దయచేసి వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అయితే చూస్తున్నారు కదా, అమౌంట్ అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది మహిళలకు. ఇక్కడైతే ప్రజాప్రతినిధుల సమక్షంలో డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ఇక్కడ చూసారుగా వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు ఎంతమంది హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా చెక్కులు పంపిణీ సందర్భంగా డ్వాక్రా మహిళలతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ గారు. సో ఎంతమందికి విడిగా ఎవరి చెక్కులు వాళ్ళకి అయితే అందచేయడం జరుగుతుంది ఇక్కడ ఆసరా వారోత్సవాలు అయితే నిర్వహించి. సో ఈ పంపిణీ పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారుగా, స్థానిక పంపిణీ పూర్తయిన మండలాల్లో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే లేదా జిల్లా పరిషత్ చైర్మన్, ఇలా వీరందరూ కలిపి ఈ కార్యక్రమాలు అయితే చేస్తే ఈ చెక్కులు అయితే పంపిణీ చేస్తున్నారు. ఇక ఆ చెక్కులు పంపిణీ చేసిన తర్వాత మహిళల వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ, పొదుపు సంఘాల పేరిట ప్రభుత్వం జమ చేస్తున్న డబ్బులు వెంటనే ఆ సంఘంలోని సభ్యులందరికీ వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో విడివిడిగా జమ చేసేందుకు క్షేత్రస్థాయిలో సెర్ప్ అలాగే మెప్మా సిబ్బంది పనిచేస్తున్నారు. అంటే మీకు ఇచ్చిన చెక్కులు బ్యాంకులో మీరు జమ చేసిన వెంటనే మీకు ఇండివిజువల్గా మీ ఆల్రెడీ వేలు ముద్రలు అవన్నీ తీసుకున్నారు కదా, మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్లో విడివిడిగా జమ చేసేందుకు ఈ యొక్క సీఓలు వీళ్ళందరూ ఉంటారు కదా, సెర్ఫ్, మెప్మా సిబ్బంది అయితే అకౌంట్ నెంబర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అయినా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తూ మీకు పర్సనల్ అకౌంట్లో అయితే వేయబోతున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 17 నుంచి మరో వారం 10 రోజుల పాటు లబ్ధిదారుని అందరినీ కలిసి వారికి డబ్బులు ముట్టాయా లేదా అన్న వివరాలను కూడా ఈకేవైసీ విధానంలో ధృవీకరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే మీకు డబ్బులు వచ్చినాయా లేదా అని చెప్పి మళ్ళీ వేలుముద్రలు అవి తీసుకొని డబ్బులు వచ్చినట్లయితే వేలుముద్ర అది వేయించుకుంటారు ఒకసారి చెక్ చేపించుకొని. సో ఆ విధంగా మీకు అమౌంట్స్ అయితే అందుతాయి. సో కంపల్సరీ వారోత్సవాలు ఇంచుమించుగా ముగియాలి. ముగిసిన తర్వాత ఈ బ్యాంక్ మీకు ఇచ్చిన మీకు చెక్కులు అందిన తర్వాత బ్యాంక్ అకౌంట్లో వేసుకోవాలి. ఆ తర్వాతే మీ పర్సనల్ అకౌంట్లోకి అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కడప జిల్లాలో అయితే కనుక ఈ నెల అయితే అమౌంట్ రాదు ఎవరికి, ఎన్నికల సందర్భంగా అక్కడ ఎన్నికలు కూడా ఉండడం వల్ల అక్కడైతే అమౌంట్ రిలీజ్ చేయట్లేదు, వచ్చే నెలలోనే వారికి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు కడప జిల్లాకు వచ్చి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.